అనౌన్స్ చేయండి, అనౌన్స్ చేయండి. ఎస్బీపల్ సర్పంచ్ ప్రభాకర్ గారు కూడా ₹1,00,000 ఫైవ్ ల్యాక్స్. ఓ అమ్మో, నేను ఒకటే లక్ష అడిగిన, ₹5,00,000 ఇస్తున్నా, చాలా సంతోషం. ప్రభాకర్ గారికి, వారి కుటుంబానికి ఆ భగవంతుడు ఎన్నో ఆయన ఆరోగ్యాలు కల్పించడమే కాకుండా అష్టైశ్వర్యాలు కల్పించాలి. పేద విద్యార్థుల కాలేజీ నిర్మాణం చేయడానికి వారు అండగా చేయితమిస్తున్నది ₹5,00,000. ఓకేనా? ఇంకొక విషయం, శేఖర్ సేట్ మన ఇన్ములారా శేఖర్ సేట్ గారు కూడా పేద విద్యార్థులకు నిర్మాణం చేస్తున్న కాలేజీకు వారు కూడా సొంత డబ్బులతోని ₹1,11,000 ఇవ్వడం జరుగుతుంది. వారికి కూడా నా యొక్క నమస్కారాలు. ఇలా వారి కుటుంబం కూడా అన్ని విధాల అష్టైశ్వర్యాలతో ఆయన ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నాను. చెప్పండి. ఈరోజు నియోజకవర్గంలో దాతల సాయంతోని, అందరి సాయంతోని ఏదైతే జూనియర్ కాలేజ్ పేద విద్యార్థుల గురించి అన్ని వసతులతోని అన్ని ఇలా ఇవాళ ఉన్న ఆధునిక యుగంలో ఏ విధంగా అయితే టెక్నికల్గా ప్రొవైడ్ చేయాలో ఆ విధంగా కూడా కాలేజీను అన్ని అంగులతోని నిర్మాణం చేస్తూ ఉన్నాం. దీనికి దాతలు ఎంతోమంది వారి ముందుకొస్తూ ఉన్నారు. వాళ్ళ సహృదయంతో ఎక్కడ ఒత్తిడి లేకుండా కూడా మేము మంచి కార్యక్రమం ఈ సామాజిక సేవ చేయాలి. పేద విద్యార్థిని విద్యార్థులకు విద్యను నాణ్యతమైన విద్యను అందించాలి. మంచి కాలేజీ కూడా ఆ యొక్క పరిసరాలు చాలా బాగుండాలి. అన్ని వసతులతో కూడుకున్న కాలేజీ నిర్మాణం చేయడానికి ఈరోజు కార్తీక పౌర్ణమి రోజున, పవిత్రమైన రోజున ఎస్బీపల్లి సర్పంచ్ ప్రభాకర్ గారు ₹5,00,000 కూడా ఈ కాలేజీకి డొనేషన్ ఇవ్వడం జరిగింది. వారికి, వారి కుటుంబానికి నిజంగా చెప్తున్నాను, ఒక నియోజకవర్గం ఎమ్మెల్యేగా వారికి ధన్యవాదాలు, నా యొక్క నమస్కారాలు కూడా తెలియడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా భగవంతుడు వారికి అన్ని విధాల ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కల్పించాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నారు. అదేవిధంగా శేఖర్ సేటు ఇల్మల్లార గ్రామం వారిది చిన్న వ్యాపారి, వారు నాకు చాలా అత్యంత సన్నిహితంగా ఉంటారు కాబట్టి వారు కూడా ఈ మంచి కార్యక్రమం, ఈ పేదలకు చదువు మంచి నాణ్యత గల చదువును ఏర్పాటు చేస్తూ ఉన్నారు, కాలేజీ నిర్మాణం చేస్తూ ఉన్నారు కాబట్టి వారు కూడా ముందుకొచ్చి తప్పకుండా నా వంతు ₹1,11,000 కూడా ఇస్తానని చెప్పి కూడా వారు కూడా చెక్ ద్వారా ఇవ్వడం జరిగింది. వారికి, వారి కుటుంబానికి, వారి వ్యాపారం కూడా చక్కగా నడవాలని చెప్పి కూడా ఆ భగవంతు